వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మీడియా పాయింట్ వద్ద ఇవాళ పేర్ని నాని మాట్లాడారు. సినీ జీవితం ఇచ్చినటువంటి చిరంజీవిని పవన్ కళ్యాణ్ కించపరిచారు. రాజకీయ పార్టీ పెట్టి మూసేశారని చెప్పారు. రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రి కాలేదా, కొత్తగా 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాననేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంతకుముందుకు యువరాజ్యం లేదా అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చి పోటీ చేయనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని పోటీ చేస్తున్నారు, మీకోసం మీ అవసరాల కోసం పోటీ చేస్తున్నామని చెప్పండి, ప్రజల కోసం అంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పకండి, తొడగొట్టే బ్యాచ్ మీది, దుర్యోధనులు దుశ్శాసనులు మీ దగ్గర ఉన్నారు, బందరులో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు, కేవలం కాపు మీటింగ్ అయింది అది, ఇక జగన్ చెప్పినటువంటి మాటల కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు, ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను, 2014 నుంచి పవన్ కళ్యాణ్ పచ్చిక కాపు కొలుస్తను పోగు చేసి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారనేసి, చంద్రబాబుకు దిక్కు తోచక పవన్తో కులాల గురించి మాట్లాడుకుంటున్నారనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కాపులు 60% మంది జగన్ వెంట ఉన్నారు, కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ధర్మమా, ముసుగు తీసి చంద్రబాబుతో కలిసి పోటీ చేయండి అని కూడా పేర్ని నాని అన్నారు. అయితే మచిలీపట్నం సభలో తీయటి అబద్ధాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకి రుచించని మాటలను కూడా పంచదార పూత పూసి చేసే ప్రయత్నం చేశారనేసి కూడా, ఎవరి ద్వేషం కోసం పార్టీ పెట్టారో చెప్పాలనేసి కూడా బీజేపీతో కటీఫ్ అని చెప్పారు. తెలివితేటలు ఆయన దగ్గర నేర్చుకోవాలని, యథావిధిగా చంద్రబాబుతో వెళ్తున్నానని చెబుతున్నారు, కులం లేదని చెబుతూనే కాపు కులస్తులు భావోద్వేగాలు రెచ్చగొట్టేలా కూడా మాట్లాడుతున్నారనేసి కూడా పేర్ని నాని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు దగ్గర వెళితే తప్పేంటి అనే విషయంపై చూసినట్లయితే అటు పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారని విమర్శించారు. నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నారనేసి అన్నారు. ఎన్నికల్లో విడివిడిగా కాదని అందరూ కలిసి రండి చూసుకుందామంటూ కూడా పేర్ని నాని అన్నారు. అయితే 2024 ఎన్నికల్లో చితక్కొట్టి ఇంటికి పంపిస్తామనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు.